వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది ఈ భేటీలో ఏపీ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అంచనాలను ఆమోదించాలని ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని మంత్రిని జగన్ కోరారు ఇక ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి తెలిపారు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సహకరించాలని దీనికోసం రీనోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం జగన్ కోరారు ఈ అంశానికి బీజేపీ మద్దతు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు రాష్టంలో పేదలకు పెద్ద సంఖ్యలో ఇల్లు కట్టించే అంశాన్ని కూడా హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది ఇక ఇందుకు సంబంధించి రాష్టానికి కేంద్రం ఆర్థిక సాయం చేయాలని కోరారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వినిపించుకోవాలని మరోసారి కేంద్ర కోరారు సీఎం జగన్ వీటితో సహా పది అంశాలపై అమిత్ తో సీఎం జగన్ చర్చించారు ఇక అంతకు ముందు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్ తో పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు పోలవరం పై చర్చించారు ప్రాజెక్టుకు అందాల్సిన విధులు తదితర పనుల వివరాలపై చర్చించారు ఇక రాష్టంలో ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు సర్కార్ చర్యలు ప్రారంభించిందని పెండింగ్ లో ఉన్న కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు రాష్ట విద్యుత్ రంగ పరిస్థితి బాగోలేనందున ఏపీకి సహాయం చేస్తామని కేంద్ర విద్యుత్ శాఖ చెప్పిందని గుర్తు చేశారు అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకు తరలించాలని సీఎం కోరారు ఇక హైదరాబాద్ లో ఇప్పుడు సచివాలయ కార్యకలాపాలు లేవని ప్రాజెక్టు పర్యవేక్షణ పరిశీలన కోసం సుదూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి రావడం కష్టమవుతుందని అందుకే పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలని మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరినట్లు తెలుస్తోంది